నమస్కారం. వెన్నెల న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ గ్రామ కమిటీల ఎన్నిక, భవన నిర్మాణ సంఘం జిల్లా ఉపాధ్యక్షునిగా ఆంజనేయులు నియామకం, తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో పట్టణంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకోవడం జరుగుతుందని మండల పార్టీ అధ్యక్షులు వజ్రాల కృష్ణారెడ్డి తెలియజేశారు. వినుగొండ పట్టణంలోని 1వ వార్డులో నూతన వార్డు అధ్యక్షునిగా దేవేళ్ల ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా మన్నెం చిన్నబ్రహ్మయ్య, సెక్రటరీగా బాజీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా మండలంలోని నాగులవరం గ్రామ పంచాయతీలో పార్టీ అధ్యక్షులుగా దొండపాటి ఏడుకొండలు, ఉపాధ్యక్షులుగా గండికోట చెన్నకేశవులు, రాగిపోకు కోటేశ్వరరావులను ఎన్నుకున్నారన్నారు. అలాగే ఉమ్మడివరం పెరుమాలపల్లి గ్రామంలో అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకోవడం జరిగిందన్నారు. రానున్న సంస్థాగత ఎన్నికల్లో గ్రామాల్లో పట్టు సాధించేందుకు గ్రామాల్లో అధ్యక్ష కార్యదర్శులతో పాటు యూత్ అధ్యక్షులను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా భవన నిర్మాణ సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా నియమించడం ఎంతో సంతోషంగా ఉందని అంగలకుదురు ఆంజనేయులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ నెల 17వ తేదీన నర్సరావుపేట గుంటూరు జిల్లా పశ్చిమ భవన నిర్మాణ కార్మిక మహాసభలో ఉపాధ్యక్షులుగా సభ ఆమోదించారని, తనను ఉపాధ్యక్షులుగా సహకరించిన జిల్లా సిఐటియు నాయకులకు, వినుకొండ అధ్యక్ష కార్యదర్శులతో పాటు సిఐటియు నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గుంటూరు పశ్చిమ జిల్లా భవన నిర్మాణ కార్మికులకు తన సాయశక్తుల వరకు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. పేరు అంగలకుదురు ఆంజనేయులు. 17/11/2019 నర్సరావుపేట సిపిఎం ఆఫీసులో గుంటూరు పశ్చిమ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం మహాసభ జరిగింది. ఈ మహాసభలో ఉపాధ్యక్షుడిగా నన్ను, అనగా అంగలకుదురు ఆంజనేయుల్ని ఏకగ్రీవంగా సభ ఆమోదించింది. ఈ సందర్భంగా జిల్లా నాయకులకు, సిఐటి నాయకులకు, అట్లాగే వినుకొండ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులకు, అట్లాగే డివిజన్ నాయకులకు, సిఐటి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వినుకొండ గుంటూరు పశ్చిమ జిల్లా భవన నిర్మాణ కార్మికులకు నా ఛాయశక్తుల శక్తి వంచన లేకుండా వారు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వినుకొండ పట్టణంలోని శ్రీ సత్యసాయి మందిర వీధిలోనున్న శ్రీ సత్యసాయి దేవాలయంలో సత్యసాయి 94వ జన్మదిన మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. 5 రోజులు భజన సేవా కార్యక్రమాలు జరుగుతాయని, ఈ రోజు 94 భజనలు నిర్వహించామని ఆలయ కన్వీనర్ తెలియజేశారు. అదేవిధంగా పేదలకు వస్త్రదానం చేయడం జరిగిందన్నారు. గత 12 సంవత్సరాలుగా సత్యసాయి ఆలయంలో సమితి కన్వీనర్గా పనిచేసిన విశ్రాంతి హిందీ ఉపన్యాసకులు నలబోలు వెంకటేశ్వరరావును ఘనంగా సత్కరించి నూతన వస్త్రాలను బహుకరించారు. భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి జయప్రదం చేయాలన్నారు. ఉద్యోగుల సమస్య పరిష్కారానికై ఏపీజేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతున్నట్లు తాలూకా జేఏసీ చైర్మన్ రామారావు అన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ అధికారులు మండల పరిషత్ కార్యాలయంలో ఉద్యోగులతో కరపత్రాలను గురువారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో దాటవేత్త ధోరణి అవలంబిస్తుందన్నారు. 11వ పీఆర్సీని 55 ఫిట్మెంట్ ఎంతో అమలు చేయాలన్నారు. సిపిఎన్ను రద్దు చేయాలన్నారు. కాంట్రాక్టు పొరుగు సేవల సిబ్బందిని రెగ్యులైజ్ చేస్తామని ప్రకటించి అందుకు అనుగుణంగా ఒక్క అడుగు ముందుకు వేయలేదన్నారు. తెలుగు మాధ్యమానికి సమాంతరంగా ఇంగ్లీష్ మాధ్యమంతో కొనసాగించాలన్నారు. వీటన్నిటి పరిష్కారం కోరుతూ ఈ నెల 22, నవంబర్ 29, డిసెంబర్ 10, డిసెంబర్ 20 ధర్నాలు చేపడతామన్నారు. ప్రతి విద్య
విద్యార్థి తగిన మోతాదులో తాగునీరు తీసుకుని ఆరోగ్యంగా ఉండేందుకు పాఠశాలలో నీటి గుంట కార్యక్రమంను ప్రధాన ఉపాధ్యాయులు ప్రతాప్ అన్నారు. మండలంలోని అగ్నిగుండాల గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం నీటి గుంటను నిర్వహించి విద్యార్థులచే నీరు తాగించారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ ప్రతిరోజు 4 సార్లు విద్యార్థులు నీరు తాగేలా సమయాలను కేటాయించారన్నారు. విద్యార్థులకు నీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. ఇంతటితో వెళ్ళే న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళిన న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.